సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. राष्ट्र पार्टी पील मेरे को मरी निजुन मंचर्यल जिले में मरी पुर मन दाई आत्महत्य निरुद्योग महेश कुटा आवाल मरी निरुद्योग पट निर्लक्ष्य विवरी राष्ट्र प्रभुत्म वीगा निरुद्योग मरी उद्योग भर्ती चस्ता अनेक मायमाटल गड़ी निरुद्योग पट्टुक निर्लक्ष्य विवरी राष्ट्र प्रभुत्म दिष्टि बोमन दहन चय जी अदे विधा राष्ट्र प्रभुत्म गड़ी निरुद्योग पट्टुक पूर्ति निर्लक्ष्य व्यवहारस्ट निरुद्योग मैं बंगार तेलंगा निरुद्योग आत्महत्य आगे लेदानी सदर्भ में निरुद्योग अद्ते पड़कें बीजेपी अंदी प्रभुत्म तो आत्महत्य का युद्ध प्रति निरुद्योग सिद्धवी पक्षा बीजेपी इलेवे अंदी मनोधर्य को प्रति वेकानी कर्णगंडी नरेश बीजेपी सिद्धिपेट जिला प्रधान సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన సందర్భం ఉంది. ఇదే సైబాబా టాకీస్ ఏరియాలో గాని ఆ నుంచి ఆడ కమ్మ వడ్డోడు గాని హై టెన్షన్ వైర్ల తోని బాధపడుతున్న ఆ సమస్య వర్ణనాతీతం. అదే తర్వాత ఇక్కడ చాలా మంది నాయకులు పదవులు అనుభవించారు, రాష్ట్ర స్థాయిలో పదవులు అనుభవించారు. ఈ నియోజకవర్గ ప్రజల బాధలు ఎవరైనా గమనించారంటే గమనించలేదని చెప్పాలి. మరి నేను గెలిచిన తర్వాత 2018 తర్వాత ఇప్పటికి 2.5 సంవత్సరాలు కావస్తుంది. 60 70 సంవత్సరాల నుంచి ఈ కోదాడ పుట్టక ముందే హై టెన్షన్ వైర్లు పోతే కోదాడ హై టెన్షన్ వైర్ల కింద ఆ రోజు పరిస్థితి లేక ఇబ్బంది పడి మరో మార్గం లేక అప్పుడు వచ్చిన తక్కువ ధరలతోని ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ ఉపశమనం కలగాలనే ఆలోచనతోని ఎన్నికలలో మేము ఇచ్చిన హామీ మేరకు 2.5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 12 కిలోమీటర్లు ఉన్న 6 వార్డులలో కవర్ చేసి ఆ హై టెన్షన్ వైర్లను తొలగించి ఈ రోజు ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయగలిగింది ప్రభుత్వం. కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఆ వ్యక్తిని కోల్పోయిన బాధ కంటే చచ్చిపోయిన ఆ శవాన్ని ఎక్కడ పూడ్చాలా ఎక్కడ కాల్చాలా అని ఆవేదన రోజు బాధపడుతున్న తెలంగాణ ప్రజలకి శాశ్వత పరిచారం ఇవ్వాలని ఆలోచనతోని ఈ రోజు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వైకుంఠ ధామంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో కూడా
ఎక్కువగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పట్టణానికి నాలుగు వైపులా కూడా వైకుంఠ ధామాలు నిర్మించాలని చెప్పేసి ఒక్కొక్క వైకుంఠ ధామానికి ఈరోజు కోటి రూపాయల వ్యయంతో అంచనాతో వైకుంఠ ధామాలను నిర్మిస్తాం తెలంగాణ ఆల్రెడీ ఇప్పటివరకు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా అదనంగా మున్సిపాలిటీలో కలిసిన కొత్త గ్రామ పంచాయతీలలో అది బాలాజీనగర్ కానీ తమ్మర కానీ రేపు కోమరబండ కానీ శ్రీరంగపురంలో కానీ అన్ని గ్రామాలలో వైకుంఠ ధామాలు ఏర్పరచడంతో పాటు పట్టణంలో ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అభివృద్ధి చేసుకుంటాం కొన్ని కోట్ల దాంతోపాటు వ్యాపార సముదాయాలుగా కూరగాయలు కానీ పండ్లు కానీ మటన్ కానీ చికెన్ కానీ వివిధ ప్రాంతాలలో ఉంటే ఎప్పుడన్నా వాళ్ళు ఒక వినియోగదారులు వచ్చి కొనుక్కోవాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గరకు పోయి పార్కింగ్ కానీ ఇతరత్ర ఇబ్బంది పడుతున్న అవసరం పడుతున్న ట్రాఫిక్ను తట్టుకోలేక మరి ఇబ్బంది పడుతున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ప్రతి పట్టణంలో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టియాలని చెప్పి వెజిటేబుల్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టియాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం 6.5 కోట్ల వ్యవధితోని 2.5 ఎకరాలలో 108 షాపుల సముదాయంతో నిర్మించడానికి ప్రతిపాదన చేయడంతో పాటు ఆమోదం దాదాపుగా 6.5 కోట్లతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం 8 కోట్ల వరకు పోతూ ఉంది. ఈరోజే 9 కోట్ల నిధులతో అనేక శంకుస్థాపనలు తీసుకోవడం జరిగింది. ఎన్నో శాశ్వత పరిష్కారంగానే అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకి గోదావరి పట్టణంలో శాశ్వత పరిష్కారం తెలంగాణ ప్రభుత్వంలో నా ఆధ్వర్యంలో జరిగింది. రానున్న భవిష్యత్తులో కూడా శాశ్వతమైన నీటి మంచినీటి కొరత తీర్చగలిగినాం. అదే రకంగా హైటెన్షన్ వైర్ల బాధ నుంచి విముక్తి చేయగలిగినాం. అదే రకంగా పట్టాల పంపిణీ విషయంలో కూడా నివాస సముదాయాలు ఏర్పరచుకున్న వాళ్ళకు పట్టాలు లేని వాళ్ళందరికీ కూడా పట్టణ వ్యాప్తంగా అందరూ కూడా ప్రభుత్వం నుంచి పట్టాలు ఇవ్వగలిగినాం. రేపు రానున్న భవిష్యత్తులో కూడా ఏ సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే ఆలోచనలో ఈ తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ కోదాడు పట్టణాన్ని కూడా సుందరవందనంగా తీర్చిదిద్దడానికి రానున్న భవిష్యత్తులో ట్యాంక్ బండ్ కూడా 100 కోట్ల నిధులు మద్దతు. సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా 275 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను సుమారు 90 లక్షలు లబ్ధిదారులకు పంపించేశారు. కోదాడ శాసనసభ్యులు గొల్లం మల్లయ్యాదవ్.
సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ వ్యాపార మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నిత్యం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న కట్టకుమ్ముగూడెం రోడ్లో అండర్ పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ నాలుగు గ్రామాల ప్రజలు ధర్నా చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని హుజూర్ నగర్ నియోజకవర్గ నేరేడ్చర్ల మండల కేంద్రంలోని చిల్లపల్లి బ్రిడ్జ్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. ఇప్పుడు ఈ చిల్లేపల్లి బ్రిడ్జ్ ని ఒక ఇండియా పాకిస్తాన్ బోర్డర్ గా మార్చేశారు. క్లియర్ గా నల్గొండ జిల్లా వాళ్ళు ఎవరైతే ఇక్కడ సంబంధ అధికారులు ఎవరు రావడం లేదు. పాపం పోలీసు వారు వారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా వాళ్ళు క్లియర్ చేసుకుని రోడ్డు క్లియరెన్స్ కోసము అయ్యా మేము పంపిస్తామని పోలీసు వారు మీద చేసుకుంటున్నారు తప్ప సంబంధిత అధికారులు వ్యవసాయ అధికారులు గాని ఈ జిల్లా జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇవాళ్ళవరకు రైతులకు సరైన హామీ ఇచ్చలేదు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ సుమారు 1500 నుంచి 2000 ట్రాక్టర్లు వచ్చి ఇక్కడ ఆపుకొని ఉన్నాయి. ఇవాళ నైట్ ఎవరు శనివారం రాత్రి పడుకుంటే ఒక రైతుకి మన తండ్రి ఎల్లయ్య రైతుకు తేలి పుట్టింది. ఇంకో రైతు కాటకాట పడుకుంటే పాములు వచ్చినాయి. ఇవాళ రాత్రి అకాల వర్షం వల్ల సుమారు 1500 ట్రాక్టర్లు పూర్తిగా తడిసి ధాన్యం రంగు మారిపోయింది. ఇవాళ ముక్కుపోయే పరిస్థితి కొనే పరిస్థితి ఉండదు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మోడీ గారు చెప్పారంటే మార్చు
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పెడితే బాగుంటది. వాళ్ళు ఓటు 10 మంది మోటివేట్ చేయడం కోసమే వాళ్ళు పెట్టుకున్నారు. అగ్రికల్చర్ నుంచి ఇచ్చారు కదా, పాలిటీ కంట్రోల్ నుంచి అయితే అగ్రికల్చర్ వాళ్ళు సార్ అక్కడ మేనేజర్ వాళ్ళు సింపుల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ మేనేజర్ చూస్తారు. మేనేజర్ 17 14 వచ్చిన తర్వాత అక్కడ పోయిన తర్వాత లారీ లాగుతాయి. మేము ఎంపీపీలకు ఎంపీటీసీలకు ఎమ్మెల్యేలకు ఎక్కడ ఫోన్ చేయాలో వస్తుంది. నేను ఇందాక నా సబ్జెక్ట్ మాట్లాడుతూ మాట్లాడుతూ రైతు ధృవీకరణ సాగు ధృవీకరణ ఫస్ట్ హార్వెస్టింగ్ కంటే ముందే ఇవ్వమని చెప్పి మొన్న కలెక్టర్ గారి మీటింగ్ జరిగింది. అందులో అందరూ కూడా ఉన్నారు. నెక్స్ట్ తుది విశ్లేషణ అనేది ఒక ఫార్మాలిటీ ఉంటు మనం ఈ విషయం పీడీ గారికి కూడా తెలుసు. కనీసం వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటి వరకు మా పట్టించుకున్న పాపాన అవ్వలేదు, యాక్షన్ తీసుకున్న పాపాన అవ్వలేదు. నాకు ఒక నిజమా కాదా సార్? ఇది సందర్భం నిజమా కాదు? ఇది కూడా అడిగింది, నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ మీటింగ్ వరకు. ఇంకొకటి మీరు చెప్పిన ప్రత్యేకంగా మీ గ్రామ వచ్చి నేను మంచి పని చేస్తా అని చెప్పి తెలియజేస్తాను. గవర్నమెంట్ డెలివరీస్ వచ్చేసి 63% అయ్యాయి, ప్రైవేట్ ఏమో 37% ఉంది. ఓవరాల్గా ఇది 3 మంత్స్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది 96. ముందు కూడా చెప్తున్నాను, ఎందుకంటే నేను అనుభవించిన మేడం 2 డేస్ 24 అవర్స్ మా నాన్న ఉన్నాడు. కనీసం ఒక సెలైన్ బాటిల్ పెట్టలే మేడం. మళ్ళీ కాకినాడ సార్ ఫోన్ చేస్తే కాకినాడ సార్ నా ఫ్రెండ్ కాబట్టి చెప్తే హాస్పిటల్కి వచ్చి అక్కడ ఆరోగ్య మిత్ర ఉన్నారు.